Next we discuss about another type of horizontal gene transfer, that is transformation. Transformation means uptake of DNA fragments from surrounding environment. It is known as transformation. Live bacteria entante DNA fragments ni environment lo unde DNA fragments ni receive chesukoni తన యొక్క డిఎన్ఏలో ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని తన యొక్క డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం? ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ డోనార్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి లిక్విడ్ మీడియం ద్వారా ట్రాన్స్ఫర్ అని జరుగుతుంది. ఈ రిసిపియంట్ సెల్ అనేది లిక్విడ్ మీడియం ద్వారా, డోనార్ సెల్ నుంచి రిలీజ్ అయిన ఫ్రాగ్మెంట్స్ని, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని లిక్విడ్ మీడియం ద్వారా రిసీవ్ చేసుకుంటుంది. ఫిజికల్ కాంటాక్ట్ బ్యాక్టీరియా మధ్య ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ ఇక్కడ ఉండదు, రైట్? ట్రాన్స్ఫర్మేషన్ ని 1928 లో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే సైంటిస్ట్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఇక్కడ ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఏం చేశారంటే, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాని ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఎంచుకున్న బ్యాక్టీరియా ఏంటంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేది డిఫరెంట్ ఆర్గనిజమ్స్ లో న్యూమోనియా డిసీజ్ ని కలుగు చేస్తుంది. మైస్ వంటి ఆర్గనిజమ్స్ లో న్యూమోనియా డిసీజ్ ని కలుగు చేస్తుంది. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాని కల్చర్ మీడియం లో గ్రో చేసినప్పుడు రెండు రకాలుగా పెరుగుతుంది. కొన్ని బ్యాక్టీరియల్ సెల్స్ ని స్మూత్ షైనీ కాలనీస్ అంటాం. ఈ స్మూత్ షైనీ కాలనీస్ వీటినే ఎస్ సెల్స్ అంటాం. ఈ స్మూత్ సెల్స్ అనేవి వీటి యొక్క క్యాప్సూల్ కలిగి ఉంటుంది. ఈ క్యాప్సూల్ అనేది మ్యూకోపాలిసాకరైడ్ అనే మెటీరియల్తో మేడప్ అయి ఉంటుంది. ఈ మ్యూకోపాలిసాకరైడ్ కోట్ ఉండడం వల్ల ఇది ప్యాథోజెనిక్ నేచర్ కలిగి ఉంటుంది, విరులెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఎస్ సెల్స్ అనేవి మైస్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ లో న్యూమోనియా డిసీజ్ వచ్చి మైస్ అనేవి డెడ్ అయిపోతాయి. సెకండ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఏమంటే రఫ్ కాలనీస్ అంటాం. వీటిని ఆర్ సెల్స్ అంటాం. ఇవి నాన్ ప్యాథోజెనిక్, ఇవి దీనికి ఎటువంటి పాలిసాకరైడ్ కోట్ ఉండదు, నాన్ విరులెంట్. ఆర్ సెల్స్ ని మైస్ లోకి ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి న్యూమోనియా డిసీజ్ అన్నది రాదు, మైస్ అన్నది డెడ్ అయిపోకుండా ఉంటాయి. ఇక్కడ ఏంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, గ్రిఫిత్ స్మూత్ షైనీ కాలనీస్ ని ఎస్ సెల్స్ ని మైస్ లోకి ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్టెడ్ ఇంటూ మైస్. ఎస్ సెల్స్ పైన ఈ స్మూత్ పాలిసాకరైడ్ కోట్ ఉంది, ఇది ప్యాథోజెనిక్ నేచర్ కాబట్టి విరులెంట్ గా యాక్ట్ చేస్తాయి. సో మైస్ లో న్యూమోనియా వ్యాధి వస్తుంది, మైస్ బికమ్ డెడ్, రైట్? హీ రికవర్డ్ ది ఎస్ సెల్స్ ఇన్ డెడ్ మైస్ రైట్. సెకండ్ వన్ ఆర్ సెల్స్ ని ఎటువంటి పాలిసాకరైడ్ కోట్ ఉండదు, ఇక్కడ ఆర్ సెల్స్ ని మైస్ లోకి ఇంజెక్ట్ చేశారు. ఆర్ సెల్స్ ని ఇంజెక్టెడ్ ఇంటూ మైస్. రాట్స్ అన్నవి లైవ్ కండిషన్ లో ఉన్నాయి, బికాస్ ఆర్ సెల్స్ ఆర్ నాన్ ప్యాథోజెనిక్, దే యాక్ట్ లైక్ నాన్ విరులెంట్. సో మైస్ ఈజ్ లైవ్. ఈ మైస్ లో చూస్తే మనకేంటి, రికవర్డ్ ది ఆర్ సెల్స్ ఇన్ మైస్ రైట్. నెక్స్ట్ టైం ఏంటంటే
ఎస్ సెల్స్ ని స్మూత్ షైనీ కాలనీస్ ని హీట్ ట్రీట్మెంట్ హీట్ షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి హీట్ ట్రీట్మెంట్ ఇచ్చి మైస్ లోకి ఇంజెక్ట్ చేశారు ఇంజెక్టెడ్ ఇంటూ మైస్ హీట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎస్ సెల్స్ అనేవి డెడ్ అయిపోయాయి లోపల ఉండే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ గా విడిపోతుంది హీట్ వల్ల సెల్స్ అనేవి డెడ్ అయిపోతుంది పైన ఉండే ఈ క్యాప్సూల్ అనేది డెడ్ అయిపోతుంది అందువల్ల ఎస్ సెల్స్ డెడ్ ఎస్ సెల్స్ కాబట్టి మైస్ అనేది లైవ్ గా ఉంటుంది మైస్ లైవ్ హీ కెనాట్ ఫౌండ్ ఎనీ ఆర్ సెల్స్ ఆర్ ఎస్ సెల్స్ ఇన్ మైస్ హీ కెనాట్ ఫౌండ్ cannot found any R cells or S cells S cells in mice next ఏంటంటే S cells ని heat treatment ఇచ్చి S cells ని heat shock treatment ఇచ్చిన S cells ని plus live R cells ని normal R cells ని injected into mice injected into mice injected into mice mice log inject chesinappudu mice anedi dead ayipothundi ikkada heat shock ichina S cells ni smooth shiny colonies ni normal R cells ni combined ga maniki mice log inject chesinappudu mice anedi dead ayipothundi mice dead ayipothundi he found S cells, live S cells in the mice. ఆ మైస్ లో మనకి ఏంటి లైవ్ ఎస్ సెల్స్ ని ఐడెంటిఫై చేశారు దీనికి రీజన్ ఏంటంటే ఎస్ సెల్స్ అయితే డెడ్ అయిపోతాయి కానీ హీట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎస్ సెల్స్ డెడ్ అయిపోతాయి కానీ ఎస్ బ్యాక్టీరియల్స్ స్మూత్ షైనీ బ్యాక్టీరియల్ సెల్స్ డెడ్ అయిపోతాయి కానీ బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ అనేది డెడ్ అవదు ఈ ఆర్ సెల్స్ ఏం చేస్తాయి రఫ్ సెల్స్ అనేవి నాన్ పాథోజెనిక్ సెల్స్ ఈ డెడ్ అయిపోయిన బ్యాక్టీరియా ఏదైతే బ్యాక్టీరియా డెడ్ అయిపోయిందో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ గా విడిపోతుంది ఆ ఫ్రాగ్మెంట్స్ ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఆర్ సెల్ ఏం చేస్తుందంటే ఎస్ సెల్ లో ఉండే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ని ఆర్ సెల్ అనేది రిసీవ్ చేసుకుని తన యొక్క డిఎన్ఏలో ఇంటిగ్రేట్ చేసుకుంటుంది తన యొక్క డిఎన్ఏలో ఇన్కార్పొరేషన్ చేసుకుంటుంది ఇప్పుడు ఎస్ఎల్ యొక్క డిఎన్ఏ అనేది ఆర్ సెల్ కు వచ్చింది ఎస్ఎల్ యొక్క డిఎన్ఏ అనేది ఎస్ఎల్ యొక్క నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది ఎస్ఎల్ యొక్క డిఎన్ఏ కాబట్టి ఇది ఏమవుతుంది ఎస్ఎల్ యొక్క డిఎన్ఏ కాబట్టి ఇది చుట్టూ మ్యూకస్ పాలీసాకరైడ్ కోట్ ని ఫామ్ చేసుకొని ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎస్ఎల్ లైవ్ ఆర్ సెల్ అనేది డెడ్ అయిపోయిన ఎస్ఎల్ లో ఉండే డిఎన్ఏని రిసీవ్ చేసుకుని తన యొక్క డిఎన్ఏ లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల ఇక్కడ చుట్టూ మనకి ఏం ఫార్మ్ అవుతుంది మ్యూకో పాలీసాకరైడ్ కోట్ అనేది ఫార్మ్ అవుతుంది ఈ మ్యూకో పాలీసాకరైడ్ కోట్ ఫార్మ్ అవడం వల్ల ఆర్ సెల్ అనేది ఎస్ఎల్ గా కన్వర్ట్ అయింది ఎస్ఎల్ బికమ్ ప్యాథోజెనిక్ సో మైస్ లో మనకి ఏంటంటే న్యూమోనియా డిసీజ్ అని వచ్చి మైస్ అనేది డెడ్ అయిపోవడం జరుగుతుంది ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ దీని అంతటిని ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అంటాం ఇక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే బేసిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి లైసిస్ ఆర్ డెడ్ ఐన్ సెల్స్ నుంచి లైసిస్ ఆర్ డెడ్ ఐన్ సెల్స్ నుంచి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ రిలీజ్ అవుతాయి డెడ్ అయిన బ్యాక్టీరియా నుంచి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ రిలీజ్ అవుతాయి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఈ సెల్స్ లైవ్ బ్యాక్టీరియల్ సెల్స్ వీటిని కాంపిటెంట్ సెల్స్ అంటాం వీటిని కాంపిటెంట్ సెల్స్ అంటాం కాంపిటెంట్ సెల్స్ ఇంపార్టెంట్ ఇది కాంపిటెంట్ సెల్స్ అన్ని బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫర్మేషన్ చెందవు ఇక్కడ అన్ని బ్యాక్టీరియాలు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉండవు కొన్ని సెల్స్ మాత్రమే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటాయి ఇటువంటి సెల్స్ ని ఎఫిషియెంట్ సెల్స్ అంటాం కాంపిటెంట్ సెల్స్ అంటాం ఎఫిషియన్సీ సెల్స్ అంటాం
ఈ కాంపిటెంట్ సెల్స్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా అనేది పర్టిక్యులర్ గ్రోత్ స్టేజ్ లో కొన్ని బ్యాక్టీరియాలు పర్టిక్యులర్ గ్రోత్ స్టేజ్ లో మాత్రమే ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటాయి సపోజ్ బ్యాక్టీరియల్ గ్రోత్ లో ఎక్స్పోనెన్షియల్ స్టేజ్ లో ఉండే బ్యాక్టీరియాలు ఎక్స్పోనెన్షియల్ స్టేజ్ గ్రోత్ స్టేజ్ లో ఉండే బ్యాక్టీరియాలు విన్నేం చేస్తాయి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని రిసీవ్ చేసుకుంటాయి రిసీవ్ చేసుకొని ఏం చేస్తాయి తమ యొక్క డిఎన్ఏ లో ఇన్కార్పొరేషన్ చేసుకుంటాయి ఇన్కార్పొరేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి ఇక్కడ మనకి ఈ సెల్స్ అనే ఫార్మ్ అవుతాయి ఇన్కార్పొరేషన్ చేసుకుంటాయి ఆ ఈ రకమైన ప్రాసెస్ ని ఏమంటామను ట్రాన్స్ఫర్మేషన్ అప్టేక్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ సో ఏవైతే బ్యాక్టీరియల్ సెల్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ రిసీవ్ చేసుకుంటాయో ఈ సెల్స్ ని ఏమంటామను కాంపిటెంట్ సెల్స్ అంటాం కాంపిటెంట్ సెల్స్ జనరల్ గా నార్మల్ గా ఉండి నార్మల్ స్టేజ్ లో ఉండే బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని రిసీవ్ చేసుకోలేవు బ్యాక్టీరియా గ్రోత్ లో డిఫరెంట్ స్టేజెస్ లో ఉండే సెల్స్ సపోజ్ ఎక్స్పోనెన్షియల్ స్టేజ్ లో ఉండే సెల్స్ అనేవి మనకి ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని దేర్ మెంబ్రేన్ ఈస్ పెర్మియబుల్ టు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఈ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్వలప్ లో ఎన్వలప్ లో ఎక్సో న్యూక్లియస్ ఉంటాయి ఎక్సో న్యూక్లియస్ ఈ ఎక్సో న్యూక్లియస్ వల్ల ఏమవుతుంది డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది డిగ్రేడేషన్ అయిపోతుంది డిగ్రేడేషన్ అయిపోవడం వల్ల ఒక స్టాండ్ డైజెస్ట్ అయిపోతుంది ఓన్లీ వన్ స్టాండ్ మాత్రమే బ్యాక్టీరియా సెల్ లోకి ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఈ డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ఇక్కడ ఉండే కాంప్లిమెంటరీ రీజన్ ని రికగ్నైజ్ చేస్తుంది అక్కడ ఉండే హోమోలాగస్ రీజన్ ని రికగ్నైజ్ చేసి అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది ఎక్కడైతే హోమోలాగస్ రీజన్ ఉంటుందో దాన్ని రికగ్నైజ్ చేసి ఆ ఏరియాలో అక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది ఇటువంటి దాన్ని సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దీన్ని సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కొన్నిసార్లు ఇంకొక ఫేట్ ఏంటంటే ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది బ్యాక్టీరియా సెల్ లో చేరిన తర్వాత కొన్నిసార్లు ఇక్కడ హోమోలాగస్ రీజియన్ ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు రికగ్నైజ్ చేయలేకపోవచ్చు రికగ్నైజ్ చేయలేకపోయినప్పుడు ఏమవుతుంది ఈ సెల్ లో ఉండే న్యూక్లియర్ ఎంజైమ్ సహాయంతో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది డైజెస్ట్ అయిపోతుంది ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని అన్సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఓకే థ్యాంక్ యూ